ఇక కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వేరియంట్స్ వేగంగా వ్యాపిస్తున్నాయని చెప్తున్నారు. ట్రీట్మెంట్ విషయంలో కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేయాలని, లేని పక్షంలో విపరీతంగా రెమిడిస్వర్ స్టెరాయిడ్స్ వాడకం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పేషెంట్లు దీర్ఘకాలిక రోగాల బారిన పడతారంటున్న వైద్యులు ఎంవీ రావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. करोना वायरस रोज रोज की तीव्र रूप दालुस्तुंदी रोज रोज की केसल संख्य रेट्टिंपु नेपथ्यंलो नमोदवुतुन्नायि अलागे वैक्सीनेशन प्रक्रिय गवर्नमेंट एंतो चोरवतडु मुंदुकु तीसुकेल्तुन्नायि इप्पटिके वेल मंदिकि कूडा वैक्सीनेशन तेलंगाणलो कूडा इस्तुन्न परिस्थिति कनिपिस्तुंदि अयिते चाला मंदिलो वैक्सीनेशन रेंडो डोस तीसुकुन्न तर्वात कूडा पाजिटिव नमोदवुतुन्नायि चेप्पेस्तू मनकु वार्तलु वस्तुन्न नेपथ्यंलो असलु ई अंशं मीद माट्लाडेंदुकु मनतो पाटु जनरल फिजिशियन सीनियर डाक्टर एमवीराव गारु उन्नारु सर चेप्पंडि ముఖ్యంగా वैक्सीनेशन प्रक्रिय ఒకంత మందకొడిగా సాగుతుంది ఫ్రంట్లైన్ వర్కర్స్ వేసుకోవడానికి చాలా భయపడ్డారు ఇప్పుడు మళ్ళీ కొన్ని వార్తలు వస్తున్నాయి సెకండ్ వాక్సిన్ తీసుకున్న తర్వాత డోస్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పాజిటివ్ గా నమోదు అవుతున్నారు డాక్టర్లు అని చెప్పేసి వస్తున్న నేపథ్యంలో అసలు ఎలా ఉంటుంది సార్ రెండోసారి వస్తే తీవ్రత ఎలా ఉంటుంది యాక్చువల్లీ వాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి ఏంటి దాని ఉపయోగం ఏంటంటే తీవ్రమైన జబ్బు రాదు అదేవిధంగా ఎవరికి ప్రాణాపాయం లేదు దాదాపుగా ఇప్పుడు మా హాస్పిటల్ కూడా కొన్ని వేల మందికి అంటే డాక్టర్స్ నర్సెస్ ఇతర సిబ్బందికి ఇచ్చాము ఇప్పటివరకు ఒకటి రెండు తప్ప ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు అది కూడా సింప్టమ్స్ లేకుండా ప్రపంచంలో అనేక దేశాలతో యుఎస్ కావచ్చు యూరోప్లో అనేక దేశాలు కావచ్చు జీలు కావచ్చు చూస్తే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అండి రెండు రోజులు వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత చాలామంది కోవిడ్ రాదు కొంతమందికి వచ్చే అవకాశం ఉంది వచ్చిన వాళ్ళు 90% మందికి ఏ సింప్టమ్స్ ఉండవు మిగతా 10% మందిలో స్వల్ప లక్షణాలు ఉంటాయి అతి కొద్ది మంది అంటే 1-2% మందికి హాస్పిటల్లో చేరే అవసరం కలుగుతుంది వారిలో మన వాళ్ళు దాదాపు లేనట్టే అంటే వ్యాక్సిన్ ఉపయోగం ఏంటంటే తీవ్రమైన జబ్బు రాదు హాస్పిటల్లో చేరే అవకాశాలు తక్కువ కాబట్టి మనకు హాస్పిటల్ బెడ్స్ని మనం కాపాడుకోవచ్చు వ్యాక్సిన్ వేయడం వల్ల మరణాలు కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు మోర్టాలిటీ చాలా తక్కువ ఆల్మోస్ట్ లేదని చెప్పుకోవాలి సో ప్రజలకు మనం విజ్ఞప్తి చేసేదంటే వైద్యరంగం నుంచి వ్యాక్సిన్ వల్ల తప్పకుండా ఉపయోగం ఉంది అక్కడక్కడ చాలామంది వార్తలు చదివి ఈ వ్యాక్సిన్ వల్ల చాలా ప్రమాదం ఉంది చాలామంది అపోహలు కలిగిస్తున్నారు వాట్సాప్లో కానీ ఇతర సోషల్ మీడియాలో అది కరెక్ట్ కాదు కోవిడ్ వల్ల వచ్చే అనర్థాల కంటే కూడా వ్యాక్సిన్ వేసుకుంటూ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా స్వల్పం దాదాపు మనం లేవని చెప్పుకోవాలి కాబట్టి ప్రజలు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇందాక చెప్పినట్టుగా వ్యాక్సిన్ వేయించుకుంటే మోర్టాలిటీ మరణాలు సంభవించవు కోవిడ్ వల్ల కోవిడ్ రాదు వచ్చినా కానీ చాలా తక్కువ మైల్డ్గా వస్తుంది వచ్చిన వారికి హాస్పిటల్ అవసరం రాదు హాస్పిటల్ అవసరం అయినా కానీ మరణాలు సంభవించవు కాబట్టి వ్యాక్సిన్ తప్పకుండా ఉపయోగం ఉంది సార్ మనం చూసుకున్నట్టయితే మొదటి వేవ్లో ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చి రికవరీ అయిన వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ రీపాజిటివ్ బారిన పడుతూ ఉన్నారు సో వాళ్ళలో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నారు మళ్ళీ కొంతమంది యువత కూడా ఉన్నారు సో సెకండ్ టైం వాళ్ళకి సివియర్గా వస్తుంది మొదటిసారి కన్నా కూడా సో ఎలాంటి ఆరోగ్య వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంతకుముందు అంటే మన కోవిడ్ ప్రారంభంలో ఏప్రిల్ మే నెలలో వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ సెకండ్ టైం కొంతమంది కోవిడ్ వస్తుంది వారిలో కొంతమంది హాస్పిటల్ చేరడం సీరియస్ కావడం జరుగుతుంది దీనివల్ల తెలిసింది ఏంటంటే కోవిడ్ ఒకసారి వస్తే ఆ ఇమ్యూనిటీ దాదాపు కొన్నేళ్ళే ఉంటుంది అంటే మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశం లేకపోలేదు అయితే ఈ కోవిడ్ వైరస్ మనం చదివినట్టుగా చూస్తున్నట్టుగా చాలా ప్రాంతాల్లో వేరియేషన్స్ వస్తున్నాయి అంటే దానిలో మ్యుటేషన్స్ వచ్చి జన్యు పరివర్తన వల్ల అందులో స్ట్రక్చర్ మార్పు వస్తుంది అలా వచ్చినప్పుడు మళ్ళీ ఈ జబ్బుకు వచ్చే అవకాశం ఉంది ఆ వేరియంట్ని బట్టి ఆ పేషెంట్కి జబ్బు తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు కొంతమందిలో చాలా సీరియస్ అయిపోయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి అయితే దీనివల్ల తెలుసుకోవాల్సి వచ్చిందంటే చాలామంది నాకు కోవిడ్ వచ్చింది నేను కోవిడ్ని జయించాను నాకేం కాదని చాలామంది విచ్చలుగా తిరుగుతున్నారు అది కరెక్ట్ కాదు యాంటీబాడీస్ని కొంతమంది కొన్నెళ్ళే ఉంటాయి కాబట్టి కోవిడ్ వచ్చి మీరు రికవర్ అయినా సరే మీరు తప్పకుండా మాస్క్ వేసుకోవటం పరిశుభ్రత పాటించడం అంటే చేతి పరిశుభ్రత సామాజిక దూరం పాటించడం తప్పకుండా చేయాలి అది కాకుండా విచ్చలవిడిగా ప్రయాణాలు చేయడం అవసరం లేకున్నా కానీ గుమి కొట్టడం ఫంక్షన్స్ అట్ని కావడం చేయకూడదు అంటే కోవిడ్ వచ్చినా సరే వ్యాక్సిన్ వేసుకున్నా సరే మీరు ఈ జాగ్రత్త తప్పకుండా పాటించాలి ఈ జాగ్రత్తలు పని దేశాల్లో కోవిడ్ చాలా తక్కువగా ఉంది గతంలో కంటే మోర్టాలిటీ రేటు కూడా మనకి ఈసారి పెరిగినట్టుగా కనిపిస్తుంది సార్ మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి అదిగాక యువత ఎక్కువ మరణాలు బారిన పడుతూ ఉంది సార్ ఏంటి సార్ మొత్తం ఎందుకు అలా మోర్టాలిటీ రేటు పెరగడం కారణాలు ఏంటి మన దేశంలో ఈ కోవిడ్ వైరస్ జన్యు పరివర్తన కానివ్వండి జన్యు క్రమాన్ని అంటే జెనెటిక్ సీక్వెన్స్ని మనం సరిగ్గా పరిశోధన చేయటం లేదు ఎందుకంటే మనకున్న దేశం జనాభా కావచ్చు మనకున్న రిసోర్సెస్ తక్కువ కాబట్టి ల్యాబ్స్ తక్కువ కాబట్టి పూర్తిగా చేయట్లేదు ఇతర దేశాలతో పోలిస్తే అంటే డెవలప్ కంట్రీస్లో ముఖ్యంగా యూరోప్లో యూకేలో ప్రతి 1000 కేసులో ఒకళ్ళకి ఈ జెనెటిక్ సీక్వెన్స్ చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా మనకి జరగడం లేదు కాబట్టి మన దేశంలో అనేక వేరియంట్స్ అంటే డబుల్ మ్యుటెంట్స్ కానివ్వండి ఇతర వేరియంట్స్ చాలా ఉన్నాయి అలా ఉండటం వల్ల యంగ్ పీపుల్లో కూడా ఇప్పుడు కోవిడ్ వస్తుంది
అది చాలా తొందరగా వాళ్ళు హాస్పిటల్లో చేరుతున్నారు అంటే రెండు మూడు రోజుల్లోనే సీరియస్ అవుతున్నారు అది స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా ఉంది ఇప్పుడు మీ ఓపీలో చూస్తే కుటుంబాలు కుటుంబాలే మాకు వస్తున్నాయి ఇంతకుముందు ఫస్ట్ వేవ్ అలా లేదు మనం తప్పు మనం మాస్క్ వేసుకుని మాట్లాడుతున్నాం అలా తప్పకుండా ఇప్పుడు కూడా ప్రజలు మాస్క్ వేసుకుంటే మాస్క్ పెద్ద వ్యాక్సిన్ సో అందరికీ మాస్క్ వేసుకుని చెప్తూ ఉండాలి అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ స్ప్రెడ్ చాలా ఫాస్ట్ అవుతుంది రెండు కాదు మూడు గజాల దూరం పడుతుందని చెప్తున్నారు కాబట్టి చాలా సాధ్యం దూరం మనం మెయింటైన్ చేయాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాక్సినేషన్కి సంబంధించి ఎవరైతే డౌట్స్ అయితే ఉన్నాయో సో అందరూ కూడా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేయించుకుంటే కొంతవరకు ఈ స్ప్రెడ్ కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో సంజుతో ప్రవీణ్ ఏమి